లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకునేందుకు విపక్షాలు మాస్టర్ ప్లాన్ వేశాయా? ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ పేరును టీఎంసీ ప్రతిపాదించడం వెనుక వ్యూహం అదేనా? లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ప్రతిపక్షాలు ఈ పదవిని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నియమాలేంటి? డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు? లోక్సభలో స్పీకర్ పదవిని దక్కించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిపై కూడా కన్నేసింది. దీంతో విపక్ష కూటమి కూడా అప్రమత్తమైంది. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ అవధేష్ ప్రసాద్ని లోక్సభ డిప్యూటీ స్పీకర్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ప్రతిపాదించింది. ఇటీవల అయోధ్య రామమందిరం నిర్మించిన ఫైజాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు అవధేష్. రామమందిరం నిర్మించిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా అవధేష్ పేరు మార్మోగిపోయింది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని అవధేష్కు ఇవ్వాలని టీఎంసీ ప్రతిపాదించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పదిహేడవ లోక్సభ సమయం నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పటి వరకు కేంద్రం స్కెడ్యూల్ విడుదల చేయలేదు. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుముఖంగా లేదు. అయితే ఈసారి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ తన మిత్రపక్షాలకిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫైజాబాద్ నుంచి గెలుపొందిన అవధేష్ ప్రసాద్ పేరును తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన లల్లూ సింగ్ పై అవధేష్ 50,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. అయోధ్యలో రామమందిరం నిర్మించినా కూడా బీజేపీని అక్కడి ప్రజలు ఆదరించలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించిన రాజకీయాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 17వ లోక్సభ కాలంలో లోక్సభలో డిప్యూటీ స్పీకర్గా ఎవరూ నియమించబడలేదు. అయితే 17వ లోక్సభ కాలంలో బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేకు చెందిన ఎం తంబిదురై డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవి 1990 నుంచి 2014 వరకు నిరంతరం ప్రతిపక్షాల వద్దనే కొనసాగింది. డిప్యూటీ స్పీకర్ పదవి అంతకుముందు ప్రతిపక్షాలే పొందుతూ వచ్చాయి. అసలు డిప్యూటీ స్పీకర్ పదవి గురించి రాజ్యాంగం ఏం చెబుతుందనేది తెలుసుకుంటే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1)లో డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం లోక్సభ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటే డిప్యూటీ స్పీకర్ స్పీకర్ విధులను నిర్వహిస్తారు. లోక్సభకు అధ్యక్షత వహిస్తున్నప్పుడు డిప్యూటీ స్పీకర్కు స్పీకర్కు ఉన్న సాధారణ అధికారాలు ఉంటాయి. రూల్స్లోని స్పీకర్ సూచనలన్నీ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన ప్రస్తుతానికి సంబంధించిన సూచనలుగా పరిగణించాలి. లోక్సభలోని ఇద్దరు సభ్యులను వీలైనంత త్వరగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా నియమించాలని ఆర్టికల్ 93 పేర్కొంది. ఆర్టికల్ 178 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్లకు ఒకే విధమైన నిబంధన ఉంది. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి ఎవరిని నియమించలేదు. అయితే 18వ లోక్సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి తప్పనిసరి కాదా అనేది అర్థం చేసుకోవాలి. వాస్తవానికి రాజ్యాంగంలో ఈ పదవికి కాలపరిమితి ఏదీ నిర్ధారించబడలేదు. ఈ కారణంగానే డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఆర్టికల్ 93(178)లో షల్ యాస్ట్ సీన్ అనే పదాలు వాడినట్లు నిపుణులు చెబుతున్నారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి అవసరమే కాదు, వీలైనంత త్వరగా దాని నియామకం జరగాలని ఇది చూపిస్తుంది. స్పీకర్ ఎన్నికైనట్లే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు కూడా అదే నిబంధనలు వర్తిస్తాయి. డిప్యూటీ స్పీకర్ను సభా సభ్యులు ఎన్నుకుంటారు. సాధారణంగా కొత్త సభ మొదటి సెషన్లో స్పీకర్ను ఎన్నుకోవడం లోక్సభ అసెంబ్లీలలో ఆచారం.
ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. రెండో సెషన్లో డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ విధి విధానాలు ప్రవర్తనా నియమాలలోని రూల్8 ద్వారా ఎన్నుకుంటారు. రూల్8 ప్రకారం స్పీకర్ నిర్ణయించే తేదీలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అతని పేరు మీద ప్రతిపాదన ఆమోదించబడినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారు. ఎన్నికైన తర్వాత డిప్యూటీ స్పీకర్ సాధారణంగా సభ రద్దయ్యే వరకు పదవిలో ఉంటారు. పద్దెనిమిదవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో విపక్షాల ఈ డిమాండ్ నిరాధారమైనదిగా బీజేపీ పేర్కొంది. అయితే ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం నిజంగా అవసరమా అంటే సమాధానం లేదు. అలాంటి నియమమేం లేదు. కానీ సాధారణంగా ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం జరుగుతోంది. 2004 నుంచి 2009, 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు పర్యాయాలు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షం వద్ద కొనసాగింది. యూపీఏ తొలి టర్మ్లో శిరోమణి అకాలీదళ్కు చెందిన చరణ్జిత్ సింగ్ అత్వాల్ను డిప్యూటీ స్పీకర్గా, రెండోసారి బీజేపీకి చెందిన కరియా ముండా డిప్యూటీ స్పీకర్గా ఎంపికయ్యారు. ఇది మాత్రమే కాకుండా అంతకుముందు 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1998 నుంచి 1999 వరకు స్వల్పకాలిక బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్కు చెందిన పీఎం సయీద్ను డిప్యూటీ స్పీకర్గా చేశారు. 1996 నుంచి 97 మధ్య హెచ్డి దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి చెందిన సూరజ్ భాన్కు ఈ పదవిని ఇచ్చారు. ఇది కాకుండా 91-96 మధ్యలో పివి నరసింహారావు ప్రభుత్వంలో, బీజేపీకి చెందిన కేఎస్ మల్లికార్జునయ్య, చంద్రశేఖర్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్కు చెందిన శివరాజ్ పాటిల్ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. పంతొమ్మిది వందల 1952 నుండి 1969 వరకు మొదటి నలుగురు డిప్యూటీ స్పీకర్లు అధికార కాంగ్రెస్కు చెందినవారే. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 8వ లోక్సభలో ఏఐఏడిఎంకేకు చెందిన తంబిదురై తొలిసారిగా డిప్యూటీ స్పీకర్ అయ్యారు. డిఎంకేకు చెందిన జి లక్ష్మణ్ను 1980 నుండి 84 వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఈ పార్టీలన్నీ అప్పట్లో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనకు ఎలాంటి రూల్ గానీ పటిష్టమైన ప్రాతిపదిక గానీ లేదు. ఇది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. అయితే అసెంబ్లీ, లోక్సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నియమాలు ఒకేలా ఉన్నాయి. దీన్ని బట్టి ఎక్కడ కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకే ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ అయితే లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి గత కొంతకాలంగా ప్రతిపక్షాలకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇవ్వాలని ఎలాంటి నిబంధనలు లేవు. 18వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నప్పటికీ బీజేపీ మాత్రం తన మిత్రపక్షాలకు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతోంది.